నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు సుప్రీంకోర్టులో నారా చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి మనకు తెలిసిందే. మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది? ఇన్ కేసు సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేయబడితే నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకున్న ఆప్షన్స్ ఏంటి? దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వెంకటేష్ శర్మ గారు. నమస్తే అండి శర్మ సార్. నమస్తే అండి. ఏపీ హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ రోజు 63వ నంబర్ పిటిషన్ గా కూడా అది విచారణకు రానుంది. ఏం జరగబోతుంది? సహజంగా సిబిసిఐడి వాళ్ళు కౌంటర్ వేయటం కోసం ఒక వారం రోజులు సమయం ఇచ్చే అవకాశం ఉంటుందండి. వాళ్ళు 700 పేజీలు దాకా వేశారు కాబట్టి వారం రోజులు సమయం అడుగుతారు. ఆ సమయం అడిగిన పిమ్మట వారం రోజుల తర్వాత కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ లోపల చంద్రబాబు నాయుడు లేని ఇందులో అర్జెన్సీ ఉంది అని పేర్కొనటం జరిగితే కనుక లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి సూచించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా ఏమీ జరగదనుకుంటున్నాము ఈ కేసులో మేము. జనరల్గా ఒక కింది కోర్టులో ఒక వాదనకి సంబంధించి వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు పైకోర్టుకు వెళ్ళినప్పుడు వేరొక ఏదైనా అంటే వేరొక పాయింట్తో వెళుతూ ఉంటారు. బట్ ఈ కేసులో మనం క్లియర్గా చూడొచ్చు సుప్రీంకోర్టులో కూడా సేమ్ అదే క్వాష్ పిటిషన్ వేశారు. ఎందుకు క్వాష్ పిటిషన్ మీదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, అయితే తెలుగుదేశానికి సంబంధించి సపోర్ట్ చేస్తున్న లాయర్స్ కావచ్చు, ఆ వాదన మీద ఎందుకు నుంచున్నారు? బెయిల్ తీసుకుని తను బయటకు వస్తే కేసు అట్లానే ఉంటుంది, మచ్చతోనే ఉండిపోతాడు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏదైతే వేశారో 482 కింద దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి అందులో ఏదన్నా రిలీఫ్ వస్తే కనుక కేసు స్టే తీసుకొని మేము బయటికి వచ్చాము అని చెప్పి ప్రజల ముందు చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏ భావంతో అక్కడ ఫైట్ చేస్తున్నారో, గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అనే ఒకే ఒక భావంతో వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప నేరం చేయలేదు, తప్పు చేయలేదు, ఈ నేరంతో మాకు సంబంధం లేదని వాళ్ళు ఎక్కడా పేర్కొనట్లేదు. కేవలం గవర్నర్ దగ్గర మేము పర్మిషన్ తీసుకోలేదు, ఆ కారణంతో ఈ కేసు ఆపేసే ఈ కేసు మీరు స్టే ఇవ్వండి అని అడుగుతున్నారు. అది ఎంతవరకు సమంజసం, మెరిట్స్ మీదకి ఇతను వెళ్ళక ఒక్క టెక్నికల్ పాయింట్ మీదే విచారణ జరుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా. నాకు ఆ పాయింట్ మీద మరి సుప్రీంకోర్టు వారు ఏం నిర్ణయిస్తారో తెలీదు. ఎక్కువగా ఫర్ నోటీస్ అని చెప్పి, ఫర్ కౌంటర్ అని చెప్పి వాయిదా వేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. అండ్ ముఖ్యంగా ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఎటువంటి మచ్చలేని నాయకుడిగా బయటకు రావాలని చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఈ కేసులో మాకు సంబంధం లేదు, మేము చేయలేదు అనే దానికన్నా కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఐఆర్లో అరెస్ట్ చేసే టైంకి మా పేరు లేదు, గవర్నర్కి ఇంటిమేట్ చేయలేదు అనే ఈ రెండు పాయింట్స్కి సంబంధించి వాళ్ళు ఎక్కువగా వాదించడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా చట్టం ఏం చెబుతుందండి, ఒకసారి ప్రజలకు వివరిస్తారా? చట్టం ఏం చెబుతుందంటే ఈ కేసులో అన్ని కేసుల్లో 17A ప్రకారం గవర్నర్ గారి పర్మిషన్ అక్కర్లేదు. అందులో ఇతను ఇప్పుడు ఎమ్మెల్యే కిందే ఉన్నాడు, ఎమ్మెల్యే కిందే ఉన్నప్పుడు గవర్నర్ పర్మిషన్ అసలే అక్కర్లేదు. కానీ అక్కడ ఏమని రాశారంటే చట్టంలో ద అలెజ్డ్ అఫెన్స్ రిలేటబుల్ టు ఎనీ రికమెండేషన్ ఆర్ డెసిషన్ మేడ్ బై ఏ పబ్లిక్ సర్వెంట్ దెన్ ఓన్లీ ద పర్సన్ హూ ఈజ్ కాంపిటెంట్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఈ ద ప్రాసిక్యూషన్ మే టేక్ షల్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ దట్ పర్సన్ అని ఉంది. ఎవరైతే ఒక అఫెన్స్ చేశారో అతను ఒక పదవిలో నుంచి తీసేయడానికి ఆస్కారం ఉందో అతని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే ఆ డెసిషన్ తీసుకున్న అతని మీద వెళ్ళాలని ఉంది. ఇక్కడ ఏం పేర్కొన్నారంటే హైకోర్టు ఆర్డర్ వారు ఫర్ ఎనీ అలెజ్డ్ అఫెన్స్ అని చెప్పి ఇక్కడ రాసిబడలేదు. ఫర్ ఎనీ డెసిషన్ మేక్ రిలేటబుల్ టు దట్ ఆర్ ఎనీ రికమెండేషన్ మేడ్ అని చెప్పి పేర్కొన్నారు. అంటే ప్రతి కేసుకి అక్కర్లేదు, అట్లానే ఈ కేసుకి అక్కర్లేదు. ఇది ప్రైమా ఫేసీగా ఉన్న కేసు కాబట్టి దీంట్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి హైకోర్టు వారు 22 పేజీలు 17A గురించి డిస్కస్ చేశారు వారి మొత్తం 68 పేజీల ఆర్డర్లో. రైట్. ముఖ్యంగా ఈ కేసులోనే మనము ఏపీకి సంబంధించిన న్యాయవాదులు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఏం జరగబోతుంది అంటారు? ఆ కేవియట్ పిటిషన్ దాఖలు చేయటం వల్లే వీళ్ళకి వారం రోజులు సమయం ఇచ్చి మీ అబ్జెక్షన్స్ ఏమున్నాయో మీ కౌంటర్ రూపంలో కోర్టు వారికి తెలియచేస్తే అవన్నీ చూసుకొని ఈ కేసు మీద విచారణ మేము మొదలు పెడతామని చెప్పి పేర్కొనే అవకాశం ఎక్కువగా ఉందండి.
అండ్ ఇప్పుడు మనం చూడొచ్చండి, ఇంత ఇన్ని రోజులు జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు స్టే అడగడం లేదు, బెయిల్ కూడా అడగడం లేదు, ఓన్లీ క్వాష్ పిటిషన్కి సంబంధించి వాళ్ళు స్టాండప్ అయి ఉన్నారు. ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఏమై ఉంటుంది అనుకోవచ్చు? సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ లోనే ఎఫ్ఐఆర్ మీద స్టే కోరుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేయాలని కూడా ఒక ఐఏ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారమ్మా. అందుకనే ఫర్ కౌంటర్ అని చెప్పి వీళ్ళు కనుక వాయిదా వేస్తే ఇంటీరియం పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో దాని ప్రకారం ఇంటీరియం బెయిల్ ఇవ్వండి ఈ లోపల అని చెప్పి అడిగే ఆస్కారం ఉంది. ఆ ఇంటీరియం బెయిల్ సుప్రీంకోర్టు వారు అలో చేస్తారో లేదో చూడాలి. ఇన్ కేస్ సుప్రీంకోర్టు వారు ఆ కేసులో ఇంటీరియం బెయిల్లో అతన్ని ఏదన్నా అలో చేసినా ఇంకా అతని మీద పలు కేసులు ఉన్నాయి, వాటిల్లో పిటి వారెంట్లు పెండింగ్లు ఉన్నాయి. కొన్ని కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద విచారణ జరుగుతోంది. ఈ రోజు ఈ కేసులో అతనికి ఇంటీరియం బెయిల్ వచ్చినా అతను బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా లేవు. ముఖ్యంగా ఈ బెయిల్కి సంబంధించి కావచ్చు, స్టేకి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఫెయిల్ అవుతున్నారంటూ కూడా ఒక వార్తలు మనం చూస్తున్నామండి. సరైన ఆధారాలు అవునండి, సమర్పించలేకపోతున్నారా కోర్టు ముందు? వారు అవునండి, వారు మెరిట్స్ లోకి వెళ్ళట్లేదు. కేసు మెరిట్స్ లోకి వెళ్తే అతనికి అగేనిస్ట్ గా 600 పేజీలు ఉన్నాయి, 600 ఆరోపణలు ఉన్నాయి, 2000 పేజీలు ఉన్నాయి. దాని మీద అతనికి బెయిల్ రావటం కష్టం. అందుకనే వారు మెరిట్స్ మీదకి వెళ్లకుండా కేవలం గవర్నర్ పర్మిషన్ లేదన్న ఒకే ఒక్క కారణంతో కేసులో నుంచి బయటికి రావటానికి ఉన్న ఒక్క లూప్ హోల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఆ ఒక్క లూప్ హోల్ తప్ప ఈ కేసులో ఎక్కడ బలం లేదు, ఇతను నేరం చేసడం స్పష్టంగా తెలియజేయబడుతోంది యాజ్ పర్ ఎవిడెన్సెస్ ప్రకారం. అందుకనే వారు ఎంతసేపటికి మెరిట్స్ మీదకి వెళ్లకుండా గవర్నర్ పిటిషన్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, గవర్నర్ పర్మిషన్ లేదని పిటిషన్ మీదే. అండ్ నెక్స్ట్ వెంటనే నారా లోకేష్ గారు కూడా అరెస్ట్ తప్పదు అంటూ వార్తలు వస్తున్నాయి, అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నారా లోకేష్ గారు ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఒకటి మూవ్ చేసుకున్నారు. మూవ్ చేసుకొని ఏదైతే హెరిటేజ్వి ఆ డాక్యుమెంట్స్ మినిట్స్ తెమ్మన్నారో వాటి మీద స్టే కోరుతూ, అంతేకాకుండా మిగతా డాక్యుమెంట్స్ ఏదైతే తెమ్మన్నారో అది 41J CRPC నిబంధనలకు విరుద్ధం అని చెప్పి దాఖలు చేశారు. వారు ఇట్లా విచారణకి సహకరించకుండా ఇట్లానే ముందుకు వేస్తే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి. వారు విచారణకి సహకరించినంత కాలం వారిని అరెస్ట్ చేయకపోవచ్చు అండి. ఆయన మీద కూడా పలు కేసులు ఉన్నాయి కాబట్టి ఏ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన హాజరయ్యి వాళ్ళందరికీ సమగ్రమైన సమాచారం ఇస్తే అతను అరెస్ట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగలడు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా విచారణలో సహకరించలేదు అంటూ కూడా అధికారులు ఆరోపణలు చేశారు కదండి. అవి ఆరోపణలు కాదమ్మా, సిడి రూపంలో వాస్తవాన్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. సాక్షి అది రికార్డింగ్ కూడా చేశారు కాబట్టి సహకరించలేదని అతను డాక్యుమెంట్ రూపంలో క్లియర్ గా కోర్టు వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేయబడితే వీళ్ళు స్టేకి అడగడం లేదు, బెయిల్కి కూడా అడగడం లేదు కాబట్టి నెక్స్ట్ టీడీపీ ముందున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముందున్నా ఆప్షన్స్ ఏంటండి, ఏం జరగబోతుందంటారు? సుప్రీంకోర్టులో ఈరోజు కనుక వారికి ఎటువంటి రిలీఫ్ రాకపోతే లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్స్ మీదే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వకపోతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశాలు 100కి 100% ఈ కేసులో ఉన్నాయని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.